హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1074కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తాం మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 9 అండ్ 9 ప్రో ఈ రెండు మొబైల్స్కి రీసెంట్ డేస్లోనే వీళ్ళు ఆక్సిజన్ వాయిస్ టోల్తో పాటు ఆండ్రాయిడ్ టోల్ అప్డేట్ని రోల్ అవుట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ టైంలో చాలా మందికి చాలా ఇష్యూస్ అయితే స్పాట్ అయినాయి. అలాగే గతంలో వీళ్ళు తీసుకొస్తా ఉన్న ఫీచర్స్ కూడా తీసుకురాలేదు. అలాగే అంతకుముందు ఆండ్రాయిడ్ 11లో ఉన్న ఫీచర్స్ కూడా రిమూవ్ చేశారని చెప్పేసి చాలామంది కంప్లైంట్ కూడా అయితే రేజ్ చేశారు. ఆ తర్వాత దీన్ని కొద్ది రోజు పాస్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిజ్యూ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఏవైతే అంతకుముందు స్పాట్ అయిన బగ్స్ ఉన్నాయో వాటిని అయితే ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మనకి వన్ ప్లస్ నాట్కి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ 11.1.7.7 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా కాల్ ఫార్వర్డింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయంటే దాన్ని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే సిస్టమ్ స్టెబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ కొన్ని బగ్స్ కూడా అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే దీంతో పాటు అందించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా వన్ ప్లస్ నాట్ వాడుతున్నట్టయితే సో మీకు ఈ అప్డేట్ అయితే వచ్చింది, చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఈ నెల 20వ తారీఖున వీళ్ళు ఐక్యూ నియో 5S అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఇక్కడే వచ్చేసరికి మనకి 5SE అనే పేరు మీద ఇంకో మొబైల్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇప్పుడు టీజ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 144Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే మనకి 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు తీసుకురాబోయే 5S లో చూస్తే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అందులో వచ్చరికి మనకి టచ్ సెన్సిబిలిటీ డిస్ప్లేలో ఉండబోతున్నట్టుగా సో వీళ్ళు రీసెంట్ డేస్లో కూడా అయితే టీజ్ చేసుకుంటూ అయితే వచ్చారు. సో ఈ టచ్ సెన్సిబిలిటీ ఫీచర్ అనేది కొత్త ఏం కాదు, ఇంతకుముందు యాపిల్ తీసుకొచ్చి వదిలేసిన ఫీచర్ అనమాట. వీళ్ళు వచ్చరికి 3D టచ్ అనే పేరు మీద యాపిల్ అయితే దీన్ని తీసుకొచ్చింది. మనం డిస్ప్లేని ఎక్కువగా ప్రెజెంట్ చేసామంటే అక్కడ మరో ఆప్షన్ అయితే పనిచేస్తుంది అనమాట. ఈ విధమైన ఫీచర్ని వీళ్ళు గేమ్స్ కోసం అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. గేమ్ కంట్రోల్స్లో మనం బటన్స్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మామూలుగా ట్యాప్ చేసినప్పుడు అది ఒకటి ఫైర్ అవుతుంది అనుకోండి, సో అదే గట్టిగా ట్యాప్ చేస్తే అది సెన్సిటివిటీ అర్థం చేసుకొని ఇంకో బటన్ అయితే యాక్షన్లోకి వస్తుంది అనమాట. ఇటువంటి ఫీచర్ను కూడా అయితే ఈసారి వీళ్ళు ఐక్యూ నియో 5S లో అయితే తీసుకురాబోతున్నట్టుగా రీసెంట్ డేస్లో మనకి లీక్స్ అయితే వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఆల్రెడీ ఫోల్డబుల్ మొబైల్ని తీసుకొచ్చిన సంగతి తెలుసు. దాంట్లోనే ఫ్లిప్ మొబైల్ అని చెప్పేసి ఫోల్డ్ 3 అని తీసుకొచ్చారు. బట్ రెండు వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ మొబైల్స్ అనమాట. ఇప్పుడు శాంసంగ్ వచ్చేసరికి మరో పేటెంట్ని అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పేటెంట్ ప్రకారం చూస్తే ఇది మనకి ఫోల్డ్ కమ్ స్లైడ్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అంటే మనం ఈ మొబైల్ని ఫోల్డ్ చేయొచ్చు, అట్ సేమ్ టైం మనం స్లైడ్ కూడా చేయొచ్చు. అంటే బయటకి అయితే లాగొచ్చు, డిస్ప్లే లోపలికి వెళ్ళిపోతుంది అనుకుంటే దాన్ని బయటికి లాగొచ్చు, బయటకి లాగిన డిస్ప్లే మళ్ళీ మనం ఫోల్డ్ అయితే చేయొచ్చు. ఇటువంటి ఒక డిఫరెంట్ పేటెంట్ అయితే ఇప్పుడు శాంసంగ్ ఫైల్ చేసింది. సో చూడాలి మరి ఇటువంటి మొబైల్ని నిజంగా శాంసంగ్ తీసుకొస్తుందా లేకపోతే పేటెంట్లో ఉండిపోతుందా, ఒకవేళ తీసుకొస్తే ఎప్పటికి తీసుకొస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y32 మొబైల్ని ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు. వరల్డ్లోనే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్. యాక్చువల్గా 680 ప్రాసెసర్ని వీళ్ళు అక్టోబర్ నెలలో అనుకుంటా స్నాప్డ్రాగన్ అయితే తీసుకొచ్చింది. అదే టైంలో స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ని అలాగే 695 ప్రాసెసర్ని 480+ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. అప్పుడే మనకి 680 ప్రాసెసర్ కూడా అయితే క్వాల్కామ్ అనౌన్స్ చేసింది. ఆ ప్రాసెసర్ ఇప్పటి వరకు ఏ మొబైల్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ టైం వచ్చరికి వివో Y32 ద్వారా ఈ ప్రాసెసర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో వచ్చిన ఈ మొబైల్ ప్రైస్ మనకి చైనాలో చూస్తే 16,700 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టింది. ఈ ప్రాసెసర్ తప్పితే మిగిలిన స్పెసిఫికేషన్ అంత గొప్పగా అయితే లేవు. మరి ఈ మొబైల్ మనకి ఇండియాలోకి ఖచ్చితంగా తీసుకొస్తుంది. మరి ఇక్కడ వచ్చేసరికి 20,000కో తీసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి Realme 8 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 Realme UI 3తో ఎర్లీ యాక్సెస్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. సో దీనికోసం మీరు ఒకవేళ ఎర్లీ యాక్సెస్ కావాలి మీకు ఆండ్రాయిడ్ 12 అనుకుంటే మీ దగ్గరున్న Realme 8 Pro కి మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే పైన మీకు సెట్టింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది. సెట్టింగ్ సింబల్లోకి వెళ్తే అక్కడ మీకు ట్రయల్ వర్షన్ అని, అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఎర్లీ యాక్సెస్ అని ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్లై నౌ అనేది క్లిక్ చేసినట్టయితే అక్కడ వీళ్ళు మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, IMEI నెంబర్ అవి అడుగుతారు. అక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మీకు ఎర్లీగా అందరికన్నా ముందే మీకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది అయితే వస్తుంది అనమాట బీటా వర్షన్. సో మీరు అక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. నన్ను అడిగితే సో వెయిట్ చేయండి, మీ దగ్గర అదే ప్రైమరీ మొబైల్ అంటే అదే మీకు ఆ మొబైల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు సో ఇలాంటి ఎర్లీ యాక్సెస్ దగ్గరికి దూరంగా ఉండమని అయితే చెప్తాను. ఇక ఇదే కాకుండా రియల్మీ నుంచి మనకి Realme GT 2 Neo మొబైల్ ఉంది కదా, సో ఆ మొబైల్కి కూడా వీళ్ళు ఎర్లీ యాక్సెస్ని అయితే నిన్న రిలీజ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మీడియాటెక్ నుంచి, యాక్చువల్గా ఈ న్యూస్ నేను నిన్నే కవర్ చేశాను బట్ ఒకసారికి న్యూస్ లెంత్ ఎక్కువ అయిపోయిందని దీన్ని స్కిప్ అయితే చేశానమాట. మీడియాటెక్ నిన్న మీడియాటెక్ డెమెన్సిటీ 8000 ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంది కదా, దాంట్లో లోయర్డ్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికన్నా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చూసుకుంటే డెమెన్సిటీ 9000 అనమాట. ఏవైతే మనకి
మీడియం సెగ్మెంటు అలాగే ప్రీమియం మొబైల్స్ ఉంటాయో, సో వీటి కోసం వీళ్ళు ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రాసెసర్ యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే ఇంతకుముందు మనం మీడియాటెక్ డెమెన్సిటీ 7000 అనే ప్రాసెస్ తీసుకురాబోతున్నారని చెప్పి మన గీక్ బెంచ్లో వాటికి సంబంధించిన స్కోర్స్ కూడా కనబడ్డాయి. అదే ప్రాసెస్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ రీనేమ్ చేసి, అంటే వీళ్ళు 7000ని పక్కన పెట్టేసి ఆ 7000 ప్రాసెసర్కే 8000 పేరు పెట్టి తీసుకొచ్చినట్టుగా అయితే ఇప్పుడైతే తెలుస్తుందనమాట. ఇక వీళ్ళు ప్రాసెసర్ లాంచ్ చేయగానే మరి కంపెనీ లాగవు కదా, ఈరోజు చూసుకుంటే రియల్మీ అండ్ రెడ్మీ. సో మనకు వస్తున్న లీక్స్ ప్రకారం రెడ్మీ తీసుకురాబోయే రెడ్మీ K50 సిరీస్లో మనకి ఈ 8000 ప్రాసెసర్ అయితే చూడాలని ఉంటుంది. ఇక రియల్మీలో చూస్తే మనకి రియల్మీ GT Neo3 మొబైల్లో ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుందనమాట. ఇంకా అంతేకాకుండా మనకి రియల్మీ GT2 ప్రోన్ తీసుకురాబోతుంది కదా మనకి ఈ నెల 20వ తారీఖున, అక్కడే మనకి రియల్మీ GT2 కూడా అయితే తీసుకురాబోతుంది. రియల్మీ GT2 ప్రోలో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 8th generation ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మరో మొబైల్ మనకి GT2లో కనుక చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకటి మీడియాటెక్ నుంచి ఇంకోటిసరికి క్వాల్కామ్ నుంచి రెండు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే సో ఈసారి GT సిరీస్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచి వివో వాచ్ 2 ఈ December 22 అయితే లాంచ్ అయిపోతున్నారు చైనాలో వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి వివో S12 సిరీస్ మొబైల్స్ కూడా అయితే లాంచ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ వాచ్ని అయితే వీళ్ళు డెమోకి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి రెండు చిప్సెట్స్ అయితే ఉండబోతున్నాయంట. వీళ్ళు దాన్ని కూడా అయితే టీజ్ చేస్తున్నారు. అంటే రెండు ప్రాసెసర్లు అయితే ఇందులో ఉండబోతున్నాయి. ఒకటి వచ్చేసరికి కో ప్రాసెసర్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది మెయిన్గా వీళ్ళు వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ కోసం అయితే ఈ రెండో ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ వివో వాచ్ 2 మనకి లీస్ట్ మనం చూసుకున్నట్టయితే 7 డేస్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా అలాగే మనం మామూలుగా వాడుకున్నట్టయితే 14 రోజుల వరకు మనకి బ్యాకప్ అయితే వస్తుందంట. మామూలుగా చూస్తే దీనికి రెండు ప్రాసెసర్లు అవసరం. సింగిల్ ప్రాసెసర్ తీసుకొచ్చిన చాలా వాచెస్ చూస్తే 14 రోజులు ఏంటి 4 రోజులు కూడా వచ్చే వాచెస్ అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హువావే నుంచి హువావే వాచ్ D అని చెప్పేసి ఒక వాచ్ని అయితే తీసుకురాబోతుంది. ప్రత్యేకించి ఈ వాచ్లో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో బీపీ పేషెంట్స్ కోసం తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి ఇప్పుడు వరకు వచ్చిన వాచెస్లో బీపీ అని మనం చూస్తాం కానీ అది అంత యాక్యురేట్గా అయితే ఉండవు. వీళ్ళు యాక్యురేట్ కోసం ఇందులో ప్రత్యేకించి స్ట్రాప్లో ఒక అటాచబుల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ అటాచబుల్ ద్వారా మనకి బీపీ మెజర్మెంట్ అనేది యాక్యురేట్గా ఉంటుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇందులో మనకి లార్జ్ అలాగే మీడియం రెండు సైజుల్లో అయితే ఈ బీపీ అటాచబుల్ బెల్ట్స్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఒక వీడియో కూడా అయితే లీక్ అయింది. వీడియోతో పాటు మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటి అనేది కూడా అయితే సో లీక్ అయింది అనమాట. సో కాకపోతే దీని ప్రైస్ చూస్తే చైనాలో 36,000 రూపాయలకి అయితే తీసుకురాబోతున్నారంట. ఒకవేళ ఇది ఇండియాలోకి తీసుకొస్తే దగ్గర దగ్గర వీళ్ళు 45,000 నుంచి 50,000కు తీసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే బీపీ పేషెంట్స్ ఉంటారో యాక్యురేట్గా వాళ్ళకి బీపీ చెక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వాచ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 Ultra మొబైల్ మనకి February 4 లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఐస్ యూనివర్స్ ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టాడు. దీని ప్రకారం చూస్తే మనకి S21 Ultra కంపేర్ చేస్తే కెమెరాలో సో ఇంకా బెటర్ ఇమేజ్ క్వాలిటీతో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో తను అయితే టీజ్ అయితే చేస్తున్నాడు. ఇక అలాగే మనకి S21 FE ఈ మొబైల్ వస్తే January 4 అనుకుంటే వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు ఒక ఈవెంట్ పెట్టి. సో ఈ మొబైల్ సంబంధించి మనకి మరికొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చింది. ప్రైస్, డిజైన్, అలాగే స్పెసిఫికేషన్. డిజైన్ అయితే ఎప్పుడు బయటకు వచ్చేసింది, స్పెసిఫికేషన్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి తెలిసిందే. 70,500 రూపాయల వరకు యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చని తెలుస్తుంది. సో మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ నేను కూడా 45,000 లోపు తీసుకొస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో మనకి 8GB అలాగే 12GB రెండు వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. యూరోప్లో చూస్తే 6GB వేరియంట్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ఇక్కడ మరి ఏ ప్రాసెసర్తో లాంచ్ చేస్తారండి. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనకి Snapdragon 888 ప్రాసెసర్ అలాగే వచ్చేసరికి మనకి Exynos 2100 ప్రాసెసర్ రెండు ప్రాసెసర్లతో రాబోతుంది మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఫాక్స్కాన్ నుంచి. ఫాక్స్కాన్ అంటే మనకి ఇప్పుడు ఐఫోన్స్ ఏవైతున్నాయి వీటి మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నైలో సిరింపురుందూర్లో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. ఇందులో ఎంప్లాయీస్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పుడు హాస్పిటలైజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఈరోజే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. ఎంతమంది ఎంప్లాయీస్ అయ్యారు, ఏంటి మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది అనేది అయితే ఇక్కడ వివరాలు లేవు అనమాట. మనకు అక్కడ నుండి వస్తున్న కొంతమంది లీక్స్ ప్రకారం కనుక చూస్తే అక్కడ ఎంప్లాయీస్కి వాళ్ళు ఫుడ్ అయితే సప్లై చేస్తుంటారు. అందులో ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది అయితే ఇప్పుడు హాస్పిటలైజ్ అయినట్టుగా అయితే సో న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డ్రోన్ డెలివరీకి సంబంధించింది అనమాట. డ్రోన్ డెలివరీ అనగానే ఈ కామర్స్ వాళ్ళు లేకపోతే ఫుడ్ డెలివరీ వాళ్ళు ఏదో ఒకటి డెలివరీ చేశారు అనుకోకండి. యాక్చువల్గా మహారాష్ట్రలో COVID-19 సంబంధించిన వ్యాక్సిన్ని రిమోట్ ఏరియాలో పంపించడం కోసం అక్కడికి వెళ్ళడానికి ప్రయాణించడానికి దగ్గర దగ్గర 40 నుంచి 50 నిమిషాల వరకు సమయం అయితే పడుతుందంట. అలాంటి చోట ఇప్పుడు ఒక చిన్న టెస్టింగ్ లాగా వీళ్ళు డ్రోన్స్ సహాయంతో దగ్గర దగ్గర ఒక 300 వ్యాక్సిన్స్ని అయితే పంపించారంట ఫస్ట్ టైం వచ్చేసరికి. సో ఇది సక్సెస్ఫుల్గా వీళ్ళు అక్కడికి ఆ వ్యాక్సిన్ పంపించినట్టుగా అయితే చెప్తున్నారు. కేవలం 9 నిమిషాల్లోనే 40 నిమిషాలు చేరుకోవాల్సిన వ్యాక్సిన్ని కేవలం 9 నిమిషాల్లోనే వీళ్ళైతే చేరవేసినట్టు తెలుస్తుంది. దీని డిస్టెన్స్ కూడా దగ్గర దగ్గర 20 కిలోమీటర్లు అయితే ఉందంట.
సో ఈ 20 కిలోమీటర్లు ఈ వ్యాక్సిన్ అయితే డ్రోన్ ద్వారా కేవలం 9 నిమిషాల్లోనైతే చేరవేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదైతే సక్సెస్ అయింది. ఇకపై నుంచి ఇలాంటివి ఇంకా ఎలాంటి ఏవైతే రిమోట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి చోట్లకు పంపించడం కోసం సో ఇలాగే డ్రోన్స్ని అయితే వాడతారని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.